నగర్ పుల్లారెడ్డి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాలంటాయి. పల్లెటూర్లలో ఏ విధంగా పండుగను జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టు చూపించారు. సంక్రాంతి అనగానే బసవనెల నాట్యం, సంప్రదాయ నృత్యాలు, పిండి వంటలు, ముగ్గులు, ఇలా ప్రతి ఒక్కటి గుర్తుకొస్తున్నాయన్నారు ప్రిన్సిపల్ జయశ్రీ. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలు నేర్పించాలని అన్నారు. విద్యార్థులే స్వయంగా పాల్గొని ప్రతిదీ ఏర్పాటు చేశారన్నారు. గోదాదేవి, విష్ణుమూర్తి కళ్యాణం, బొమ్మల కొలువు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు చూపించడం జరిగిందని జయశ్రీ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మేనేజ్మెంట్, స్టాఫ్, స్టూడెంట్స్, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అందరికీ మన సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారో అన్నది తెలియజేయడానికి మా పిల్లలు, మా టీచర్స్ అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది అనిపిస్తుంది. మన పిల్లలకి ఏంటంటే ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి, వాళ్ళకి తెలియట్లేదు పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఈ విధంగా అన్నీ తయారు చేసి వాళ్ళకి పల్లెటూరులో ఏమేం చేస్తారు, పండగ వచ్చినప్పుడు ధాన్యం ఎట్లా వస్తుంది, ఇంటికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రసాదంగా ఎందుకు చేస్తారు, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో, సంక్రాంతికి వాళ్ళు ముగ్గులు వేసుకుని గోదాదేవి, విష్ణుమూర్తి కళ్యాణం జరుపుకున్నా అది కూడా చూపించాము. వాళ్ళు బొమ్మల కొలువు, డాన్స్, నృత్య రూపకాలు, ఆటలు, పాటలు అన్నీ చేసుకుని వాళ్ళకి మొత్తం పండుగ పల్లెటూరులో ఎలా ఉంటుందో ఈ వాతావరణం అంతా తెలియజేయాలని. ఒక కార్పొరేట్ స్కూల్లో ఉట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అంతే తెలియకుండా మన ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ వాళ్ళకి తెలియపరచాలనేసి ఈ చేసిన ఒక ప్రయత్నం అండి. జీపీఎంఆర్ఎఫ్ మేనేజ్మెంట్, నేను ప్రిన్సిపల్గా జయశ్రీ మేడం, మా పేరెంట్స్కి ఇక్కడ విచ్చేసి చాలా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. హ్యాపీ సంక్రాంతి. జీ పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మా బాబు చిన్నప్పటి నుండి, అంటే నర్సరీ నుండి ఈ స్కూల్లోనే చదివిస్తున్నాను. పేరు బ్రహ్మజ్ఞ. ఇక్కడ ఉన్న ప్రతి ఇయర్లో ప్రతి ప్రోగ్రాము, ప్రతి ఫెస్టివల్ ఎంతో హ్యాపీగా సరదాగా తల్లిదండ్రులతో పాటు పిల్లలు, పేరెంట్స్, తాతలు, నానమ్మలకు కూడా ప్రోగ్రామ్స్ జరుపుతుంటారు. ఇందులో ప్రిన్సిపల్ మేడం, జయశ్రీ మేడం కూడా చాలా అన్ని ప్రోగ్రామ్స్ పిల్లలతో చేపిస్తూ ముందు ముందు ఫ్యూచర్లో ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి బుక్కులలో ఉన్న నాలెడ్జే కాకుండా బుక్కులతో పాటు బయట ఉన్న నాలెడ్జ్, బయట ఉన్న సొసైటీలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని గురించి చాలా కట్టుదిట్టంగా ఈ స్కూల్లో మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ పిల్లల యొక్క ఆనందానితో పాటు మన పండుగలు మర్చిపోకుండా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పిల్లలలో కలిగే ఎలాంటి అకేషన్ అయినా పిల్లలకు తెలియాలి అంటే